ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ అవినాష్ చేసిన పని వల్లే అతడికి ఈ పరిస్థితి. తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల్లో జబర్దస్తి ప్రత్యేక స్థానం. సీరియల్స్ అవ్వా కనిపిస్తున్న సమయంలో మొదలై దాదాపు 7 ఏళ్లుగా విజయవంతంగా ప్రసారమవుతుంది షో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే తరహాలో రెస్పాన్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. దీనివల్ల అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న చాలామంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. అలాంటి వాళ్ళ ముక్కు అవినాష్ ఒకరు. చిన్న ఆర్టిస్ట్గా వచ్చి పాపులర్ అయిన అతడు తాజాగా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అవినాష్ చేసిన పని వల్ల ఒకరు ప్రమాదంలో పడ్డారు. ఇంతకీ ఏం జరిగింది? పూర్తి వివరాల్లోకి వెళ్తే, కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న ఈవెంట్లు చేసుకుంటూ వచ్చిన ముక్కు అవినాష్ కమెడియన్గా అంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డైలాగ్ కింగ్ సాయి కుమార్ నారాయణ మూర్తిని ఇమిటేట్ చేస్తూ ఆకట్టుకునేవాడు. ఇలా నెట్టుకొస్తున్న సమయంలో అతడు జబర్దస్త్ షోలని కొందరు టీం లీడర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో అందులో పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు. జబర్దస్త్లోకి వచ్చిన తొలినాళ్ళలో అవినాష్ గుర్తింపు తెచ్చుకునేందుకు బాగా శ్రమించాడు. ఇందులో భాగంగానే షోలోని దాదాపు అందరి టీంలో సభ్యుడిగా చేశాడు. ఈ క్రమంలోనే లేడీ గెటప్లు సైతం వేశాడు. దీంతో అతడికి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి కొన్ని టీంలలో ప్రధాన సభ్యుడిగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకున్నాడని చెప్పాలి. అద్భుతమైన టాలెంట్తో జబర్దస్త్లో మంచి ఆర్టిస్ట్ అనిపించిన అవినాష్కు అదే తరహాలో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ తోడయ్యాడు. దీంతో వీళ్ళిద్దరినీ కలిపి జబర్దస్త్ నిర్వాహకులు కొత్త టీంను ఏర్పాటు చేశారు. మాస్ అవినాష్, కెవ్వు కార్తీక్ అనే పేరుతో వచ్చే ఈ టీం ఎక్స్ట్రా జబర్దస్త్లు ఆకట్టుకుంది. అంతేకాదు, చాలా ఎపిసోడ్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచి గెలుపొందింది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్లో ఉన్న అవినాష్ ఇటీవల జబర్దస్త్ షోకు దూరమయ్యాడు. అదే సమయంలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. రావడం రావడమే తన మార్క్ చూపించే విధంగా హౌస్ మేట్స్తో ఆటాడుకున్నాడు. అంతేకాదు, ప్రతి టాస్క్లో తనదైన శైలి నైపుణ్యం చూపిస్తూ సత్తా చాటుతున్నాడు. ఫలితంగా తరచూ హైలైట్స్ అవుతున్నాడు. అవినాష్ జబర్దస్త్ షోను వినడంతో సహచర టీం లీడర్ అయిన కెవ్ కార్తీక్ ప్రమోషన్ వచ్చింది. ఈ వారం నుంచి అతడు సోలో టీం లీడర్గా కనిపించుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడి గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అవినాష్ లేకపోవడంతో కార్తీక్ కొన్ని ఎపిసోడ్స్కి మాత్రమే ఛాన్స్ ఇచ్చారట. ఆ తర్వాత తప్పుకోవాల్సి ఉంటుందని తెలుస్తుంది. కెవ్ కార్తీక్ సోలో టీం లీడర్గా కొనసాగితే అతడి క్యాప్టెన్సీని కొనసాగించాలని లేకుంటే తప్పించాలని జబర్దస్త్ యూనిట్ భావిస్తున్నట్లు ఓ న్యూస్ లీక్ అయింది. అంతేకాదు, అతడికి కొన్ని ఎపిసోడ్స్ వరకు టార్గెట్ పెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో కార్తీక్ అతడి టీం సభ్యులు స్కిట్ల సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. కార్తీక్ అన్న సోలో టీం లీడర్ అయ్యాడురా, సన్మానం చేద్దాం రండి అని సహచర సభ్యులు ఏర్పాట్లు చేస్తారు. ఇది చూసిన కార్తీక్, ఎందుకురా సన్మానం చేస్తున్నారు, ఇప్పుడే కదా అయ్యింది, ఇంకో 4-5 ఎపిసోడ్ల తర్వాత చేయొచ్చు కానీ అంటాడు. దీనికి అక్కడే ఉన్న జడ్జ్ రోజా అన్ని ఎపిసోడ్ల వరకు ఉంటారో లేదని ఇప్పుడే చేసేస్తున్నారని ఒక పంచి వేసింది. ఏం జరుగుతుందో ముందు ముందు చూడాల్సింది.